గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి బాష్ప సంపీడిక యంత్రం లేదా ఫ్రిడ్జ్ డయర్ ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్కి ఫోర్ మార్క్స్కి ఇస్తాడు సో బాష్ప సంపీడిక యంత్రం లేదా ఫ్రిడ్జ్ డ్రయర్ అనమాట ఓకే సో ఈ బాష్ప సంపీడిక యంత్రం మనకి ఈ విధంగా ఉంటుంది ఫిగరు సో దీంట్లో మనకి పి అనే సంపీడకం దీంట్లో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి ఒకటి ఏంటిదంటే పీడ సారీ బాష్ప సంపీడక యంత్రంలో మూడు ముఖ్యమైన భాగాలు ఒకటి ఇది సంపీడం సంపీడకం అంటే పిస్టన్ అనమాట సంపీడకం సో పిస్టన్ నెక్స్ట్ ద్రవీకరణం ద్రవీకరణం సి అలాగే బాష్పకారకం ఈ సో ఇవి మన మూడు ముఖ్యమైన భాగాలు ఒకటి ఏంటంటే సంపీడికం ఒకటి సంపీడకం రెండేది ఏమన్నా ద్రవీకరణం సి అలాగే బాష్పకారకం ఈ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే సంపీడికంలో మనకి ఒక మూషీలికం ఉంటుంది ఆ మూసలకం మనం మూసలకం అంటాం సో సంపీడికంలో మనకి మూసలకాన్ని పీగా తీసుకుంటున్నాం సో ఈ పీని అలాగే ఈ పీ కింద మనకి రెండు కవాటాలు ఆ కవాటాలనే మనం వన్ వీటూలుగా చెప్పుకుంటున్నాం అంటే ఈ సంపీడికంలో మూషలికం ఉంటుంది మూషలికం కింద మనకి రెండు కవాటాలు ఉంటాయి అవి ఒకటి వివన్ వీటూ ఉంటాయి అన్నమాట ఈ మూషలికాన్ని మనం పైకి అన్నప్పుడు ఇలా ఈ పీని మనం పైకి లాగినప్పుడు వీటు కవాటం అనేది తెర్చుకుంటుంది అనమాట ఈ వీటు కవాటం తెర్చుకుంటుంది తెర్చుకొని తే, బాష్పకారకంలోని శీతలీకరణ సంపీడన చేరుతుంది అనమాట బాష్పకారకంలోని శీతలీకరణం సంపీడికంను చేరుతుంది అప్పుడు మూషలికం పీని మనం మళ్ళీ నుంచి ఇలా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మూషలికాన్ని మనం కింద కంటాం కింద కన్నప్పుడు ఇలా కింద పీని మనం కిందకి జరిపినప్పుడు సంపీడకం లోపల పీడనం పెరిగి దీని లోపల అంటే ఇక్కడ పీడనం పెరిగి మనకి వన్ కవాటం అనేది తెరుచుకుంటుంది సో ఈ వన్ కవాటం తెరుచుకుని అప్పుడు శీతలీకరణం వన్ ద్వారా సేమ్ ద్రవీకరణ స్థానంకి చేరుతుంది ఈ గొట్టంలోకి వస్తుంది అయితే ఈ గొట్టలో మనం ప్రెషర్ ఆల్రెడీ పెంచి ఉంటాం కాబట్టి దీని చుట్టూ మనం థర్టీ డిగ్రీస్ గల చలర్నీరు అనేదాన్ని ఉంచుతాం సో ఈ నీరు వల్ల బాష్పరూపంలో ఉన్న శీతలీకరణం అనేది అని అంటే మనకి వాయు రూపంలో ఉన్న శీతలీకరణం అనేది మనకి ఇక్కడ ఈ నీరు వల్ల అది ద్రవంగా మారుతుంది సో ద్రవంగా మారిన శీతలీకరణ కం శీతలీకరణాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకో కవాటం ఉంటుంది వి అనే కవాటం ఈ వి ద్వారా ప్రయాణించడం వల్ల ఇక్కడ మళ్ళీ పీడనం అనేది తగ్గుతుంది ఈ క్ర ఈ క్రమంలో మనకి శీతలీకరణం అనేది వాయు రూపంలోకి మారుతుంది అనమాట అయితే ఈ క్రమంలో మనకు అవసరమ గుప్తోష్ణాన్ని అది తన దగ్గరున్న పరిసరాల నుంచి గ్రహిస్తుంది ఈ కారణం చే మనం ఏం చేస్తాం పరిసరాలు ఉష్ణోగ్రతలో ఉష్ణోగ్రత తగ్గి చల్లబడడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఇది పీడ సంపీడిక యంత్రం ఇది ఈజీగానే ఉంటుంది ఏం లేదు దీంట్లో మనకు మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి ఒకటి సంపీడకం రెండోది ద్రవీకరణం మూడోది ఏమన్నా బాష్పకారకం సో దీంట్లో మనకి ఫస్ట్ ఏం చేస్తాం సంపీడకంలో ఒక ఉంటుంది ఉంటుందంటున్నాం మూషలకం సో మూషలకం పి మరియు అలాగే కవాటాలు బియమన్ వీటులు ఉంటాయి అయితే మూషలికాన్ని మనం పైకి అన్నప్పుడు వీటు కవాటం అనేది తెరుచుకుంటుంది అనమాట వీటు కవాటం తెరుచుకొని బాష్పకారకంలోని శీతలీకరణం అంటే దీంట్లో ఉన్న బాష్పకారకం శీతలీకరణంలోనికి సంపీడ శీతలీకరణం నుండి సంపీడనంలోకి చేరుతుంది అనమాట దీ దీని నుంచి ఇలా వచ్చి ఇక్కడ చేరుతుంది ఇలా చేరిన తర్వాత ఇప్పుడు అంటే సంపీడ సారీ మోస్ట్లీ కానీ మనం కింద కంటాం దాన్ని దాని మీద కొంచెం ప్రెజర్ పెడదాం ప్రెజర్ పెట్టినప్పుడు వివన్ కవాటం తెరుచుకుంటుంది అనమాట సో ఈ వివన్ కవాటం నుంచి ఇలా ప్రెజర్ పెట్టిన వాయువు అనేది వన్ కవాటం నుంచి ఇలా గొట్టంలోనికి ప్రయాణించి చలని నీరు ద్వారా అంటే చలాని నీరు ఉండే ప్రదేశానికి వస్తుంది సో ప్రజ పెరిగింది కదా దీని చుట్టూ మనం ఏం చేస్తాం చలని నీరు మనం ఉంచాం కాబట్టి ఇక్కడ వాయు రూపంలో ఉన్న బాష్పం అనేది అది మన ఈ చలని నీరు వల్ల అది ద్రవంగా మారుతుంది అనమాట ఇలా ద్రవంగా మారిన దాన్ని మనం సేమ్ శీతలీకరణం కవాటం ద్వారా ఇక్కడ మళ్ళీ ఏర్పాటు చేసిన కవాటం వీ ద్వారా ప్రయాణించడం వల్ల దాని యొక్క పీడనం అనేది తగ్గుతుంది అప్పుడు ఈ క్రమంలో మనకేమవుతుంది శీతలీకరణంగా శీతలీకరణ శీతలీకరణం అనేది వాయు రూపంలో మారి జరుగుతుంది అనమాట సో ఇది బాష్ప సంపీడిక యంత్రం ఇది ఆల్రెడీ మీకు నోట్స్ ఉన్నది మీరు నోట్స్ చూసుకోవచ్చు సో ఫిగర్ ఇలానే ఉన్నది చూసుకొని వేసుకోండి అనమాట ఓకేనా సో అది బాష్ప సంపీడిక యంత్రం సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి జౌల్ వ్యాకోచము స్థిరోష్ణక వ్యాకోచము మరియు జౌల్ తాంసన్ వ్యాకోచం అనమాట మూడు వ్యాకోచాలు జౌల్ వ్యాకోచం స్థిరోష్ణక వ్యాకోచం అలాగే జౌల్ థామ్సన్ వ్యాకోచం ఈ మూడిటి మధ్య ఉండే సంబంధాన్ని మనం చెప్తామన్నమాట సో ఇది కూడా మనకి మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్కి సో ఫోర్ మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ వచ్చే మనకి జౌల్ వ్యాకోచం జౌల్ వ్యాకోచం స్థిరోష్ణక వ్యాకోచం అలాగే జౌల్ థామ్సన్ దీన్నే మనం జౌల్ కెల్విన్ వ్యాకోచం అని కూడా అంటాం సో జౌల్ థామ్సన్ వ్యాకోచం సో మూడు జౌల్ వ్యాకోచం స్థిరోష్ణక వ్యాకోచం జౌల్ థామ్సన్ వ్యాకోచాల మధ్య ఉండే సంబంధం ఫస్ట్ మనం జవల్ వ్యాకోచం తీసుకున్నట్టయితే అయితే ఈ వ్యాకోచంలో మనకి ఒక స్వేచ్ఛ వ్యాకోచం ఉంటుంది అనమాట అంటే ఏమంటామంటే ఒక వాయువు అనేది మనకి శూన్యంలో వ్యాకోచం చెందుతుంది అంటే మన దీంట్లో మనకి ఏమంటుంది ఫస్ట్ స్వేచ్ఛ వ్యాకోచం అనేది మనకి ఉంటుంది అనమాట స్వేచ్ఛ వ్యాకోచం అంటే శూన్యంలో కూడా మనకి వాయు అనేది శూన్యంలో కూడా వ్యాకోచం చెందుతుంది అని జౌలు వ్యాకోచం చెందుతుంది అనమాట అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే జౌల్ వ్యాకోచం అయితే వాయు ఎటువంటి బాహ్య పని చేయకూడదు అనమాట అంటే ఇలా స్వేచ్ఛ వ్యాకోచం చెందినప్పుడు ఆ వాయు అనేది మనకి అంటే ఇలా జరిగే క్రమంలో మనకి వాయు ఎటువంటి బాహ్య వ్యాకోచం అంటే బాహ్య పని అనేది చేయదు బాహ్య పని చేయదు బాహ్య పని చేయదు కానీ వాయువులో ఉండే అణువుల మధ్య ఆకర్షణ బలాలను వ్యతిరేకించడం ద్వారా కొంత అంతర్గత పని అనేది జరుగుతుంది అనమాట దీంట్లో ఇలా మనం ఏమంటున్నాం బాహ్య పని చేయదు కాబట్టి మనకి ఏమవుతుంది ఆ వాయువులో ఉండే అణువుల మధ్య ఆకర్షణ బలం అనేది అది వ్యతిరేకించుకుంటూ కొంత అంతర్గత పని మనం అంటే మనం పరిసరాలతో సంబంధం లేకుండా మనకు మనమే పని చేసుకుంటా ఉన్నప్పుడు మన అంతర్గత పని అది కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది కదా సో అదే తీసుకుంటాం అనమాట ఈ పనికి అవసరమైన శక్తి అనేది వాయువు తన అంతర్గత శక్తిని నుండి తీసుకుంటుంది కాబట్టి ఉష్ణోగ్రత తగ్గి వాయువు అనేది చల్లబడుతుంది అనమాట అంటే జౌల్ వ్యాకోచం ఏం చెబుతుందంటే ఇది స్వేచ్ఛ వ్యాకోచం అనమాట ఇది శూన్యంలో కూడా వ్యా అంటే శూన్యంలో కూడా వాయువు అనేది వ్యాకోచం అనేది చెందుతుంది అయితే అలాంటప్పుడు వ్యాకోచం చెందినప్పుడు ఇది బాహ్య పని అనేది చేయదనమాట సో బాహ్య పని చేయదు కాబట్టి ఈ వాయువులో ఉండే సారీ వాయువులో ఉండే అణువుల మధ్య ఆకర్షణ బలం అనేది వ్యతిరేకిస్తుంది అనమాట సో వ్యతిరేకించడం వల్ల కొంత ప కొంత అంతర్గత పని అనేది జరుగుతుంది సో వ్యతిరేకించడం వల్ల అంతర్గత పని జరుగుతుంది సో అంతర్గత పని జరుగుతుంది ఈ పనికి అవసరమయ్యే శక్తిని మనం అంతర్గత పని జరుగుతుందంటున్నాం కదా సో ఇలా అణువులను వ్యతిరేకించడం వల్ల వచ్చే శక్తి అనేది మనం అంతర్గతంగా అది తీసుకుంటుంది అనమాట సోన్లీ సో కాబట్టి ఉష్ణోగ్రత తగ్గి మనకి వాయువు అనేది చల్లబడుతుంది ఇది అంటే ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత తగ్గి వాయువు చల్లబడుతుంది సో ఇది జౌల్కెల్విన్ వ్యాకోచం అయితే మనం ఇప్పుడు స్థిరోష్ణక వ్యాకోచం ఏం చెప్తుందంటే ఈ వ్యాకోచంలో కూడా వాయువు అనేది పీడనానికి అంటే మనకుండే పరిసరాలు అంటే వాతావరణ పీడనానికి వ్యతిరేకంగా కొంత పని అనేది జరుగుతుంది అనమాట అంటే ఏమంటున్నామంటే బాహ్య పని చేస్తుంది అంటే ఇది కూడా మనకి ఇంచుమించు స్వేచ్ఛ వ్యాకోచమే కాకపోతే మనకి వాతావరణ పీడనానికి వ్యతిరేకంగా చేస్తుంది అనమాట సో వాత వర్ణ పీడనానికి వ్యతిరేకంగా సో వాతావరణ పీడనానికి వ్యతిరేకంగా పని జరుగుతుంది సో అప్పుడు వాయువు అనేది బాహ్య అనేది ఇక్కడ ఏమంటున్నాం బాహ్య పని చేయదు అని చెప్తుందో కానీ ఇక్కడ ఈ క్రమంలో మనకి పీడనానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి బాహ్య పని చేస్తుంది బాహ్య పని చేస్తుంది ఎందుకంటే వాతావరణానికి మనం వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు కంపల్సరీ బాహ్య పని అనేది చేస్తుంది అప్పుడు ఈ క్రమంలో ఏమవుతుందంటే వాయువు పనిచేయడం వల్ల మనకి శక్తి అనేది తన అంతర్గత శక్తి నుండే తీసుకుంటుంది అన్నమాట అంటే బాహ్య పని చేయడం వల్ల సేమ్ అంతర్గత పని జరుగుతుంది సో అయితే ఇలా పనిచేయడానికి కావాల్సిన శక్తి అనేది కూడా అది అంతర్గత శక్తి నుండి తీసుకుంటుంది అనమాట ఈ కారణం చే వాయువు తగ్గి సారీ ఈ కారణం అయితే మనకి ఉష్ణోగ్రత తగ్గి వాయువు అనేది చల్లబడుతుంది సేమ్ ఇదే జరుగుతుంది అయితే జౌల్ తామ్సన్లో మనం ఏమన్నాం ఇది ఒక పోరస్ ప్లగ్ ప్రయోగం ద్వారా కదా పోరస్ ప్లగ్ ప్రయోగం సో అలాగే సేమ్ ఒక వాయువు అనేది ఒక పోరస్ ప్లగ్ ద్వారా అధిక ప్రాంత పీడన నుండి పీడన ప్రాంతానికి క్రమంగా వాయువు అనేది బాహ్యంగా పనిచేస్తుంది అప్పుడు ఏమవుతుంది వాయువుపై బాహ్య పని అనేది జరుగుతుంది అనమాట ఫస్ట్ ఏమైనా బాహ్య పని చేయదు తర్వాత బాహ్య పని చేస్తుంది ఇది కూడా బాహ్య పని అనేది జరుగుతుంది సో ఇది వి మూడిటి మధ్య ఉండే సంబంధం ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ దాంట్లో వాయువు అనేది స్వేచ్ఛగా ఉండి బాహ్య పని అనేది జరగదు బాహ్య పని జరగడం జరగకపోవడం వల్ల వాయువులో ఉండే అంటే వాయువుల మధ్య ఉండే వాయువుల్లో ఉండే అణువుల మధ్య ఆకర్షణ బలం అనేది వ్యతిరేకించడం వల్ల కొంత అంతర్గత పని అనేది జరుగుతుంది సో ఇలా పని జరగడానికి అవసరం ఒక శక్తి అనేది అంతర్గత శక్తి నుండి తీసుకుంటుంది కాబట్టి వాయు అనేది చల్లబడి అంటే వాయు ఉష్ణోగ్రత చల్లబడి ఉష్ణోగ్రత చల్లబడి అంటే వాయు ఉష్ణోగ్రత తగ్గి అంటే వాయు ఉష్ణోగ్రత తగ్గి వాయు అనేది చల్లబడుతుంది అలాగే దీంట్లో అయితే ఏమంటుంది సేమ్ వాతావరణం పీడడంతో వ్యతిరేకంగా కొంత పని అనేది జరుగుతుంది అప్పుడు బాహ్య పని అనేది కంపల్సరీ పనిచేస్తుంది అనమాట సో ఈ క్రమంలో మనం పనిచేయడం వల్ల తన అంతర్గత శక్తి నుంచే తీసుకుంటుంది ఈ కారణంచే మళ్ళీ సేమ్ వాయు ఉష్ణోగ్రత తగ్గి అది చల్లబడుతుంది దీంట్లోనే ఏమన్నా వాయువు అనేది ఒక పోరస్ ప్లగ్ నుండి అధికపెడిన ప్రాంతం నుంచి పీడన ప్రాంతానికి ప్రయాణించే క్రమంలో మనకి వాయువు బాహ్యంగా పని జరుగుతుంది అనమాట సో అప్పుడు వాయుపై బాహ్య బలం అనేది పని జరుగుతుంది సో ఇది కెల్విన్ స్థిరోష్ణక వ్యాకోచం మరియు జౌల్ తాంసాల మధ్య ఉండే సంబంధం ఇది కూడా మనకి ఫోర్ మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఓకే ఈ టాపిక్తో మనకి అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం అనేది అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో మనం వికిరణ క్వాంటమ్ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం సో దాంతో మనకి తాడ్ యూనోట్ అనమాట వికిరణ క్వాంటమ్ సిద్ధాంతం ఓకే Thank you.